కృష్ణా జిల్లా కంచికిచర్ల మండలం పరిటాల జాతీయ రహదారిపై టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో ఏ రైతు ఆనందంగా లేడని, రైతును జగన్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పత్తిని రహదారిపై తగలబెట్టారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. इंत मुलम काड़ बैठ अड़ना मैं एवरी मार्केट तस्कोवा मार्केट काटा काड़ वैसी डबुल अलादी इला 1213 सुबाबुल अड़गर नादूड़े ले इपड़की नाग संवस दी सुबाबुल वैसा नैन 3 एकरा वो खल्लों में उसी कूली का कदा असल तस्कने अड़ोक आफीसर उन्ना आने एन सारू चपना ने तप दाने अड़गनोड़ लेटू ले असल वोडला चूप्चिड़ ले इंत मु तड़स मिनमे इंत एमसी चेर नंबर गार पाड़पोन मिनम मार्केट कटे 200 रूपये 200 रूपये रेटी मार्केट को मंत्री गार दीवन गार ఇలా చెప్పకపోతే అసలు చెప్తే ఒక బాధ ఉంది, చెప్పకపోతే ఒక బాధ ఉంది. అసలు ఏం చేయాలి? అసలు ఇప్పుడు పత్తి వాడు మా సోదరుడు చెప్పినట్టు అసలు పత్తి కూలి ఎంత అవుతుంది? ఇలా పత్తి 3 క్వింటాల్ చూస్తున్నాడు తప్ప ఆ 3 క్వింటాల్ అమ్మి చేతులు పోతున్నాయి. అందుకోసం ఇలాంటి పొలాలు చాలా మంది రైతుల దగ్గర అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఎవరు తీసిన వాడు లేడు, పెట్టిన లేడు. తిరుగుదామన్నా డబ్బులు రావటం లేదు, చేతులు రావటం లేదు. చేయాలన్నా తిరిగి అమ్మాలన్నా అనుకునేవాడు లేడు. అక్కడక్కడ రాసి వదిలేశారు. దాని తర్వాత రైతులు ఎంత ఆశతో రెండు కాస్త ఆశాజనకంగా ఉందని చెప్పి పత్తి పంట ఎక్కువ సాగు చేశారు కంచికిచర్ల మండలంలో. మరి ఇది ఇవాళ ఈ గులాబీ రంగు పురుగు అని చెప్పి అసలు లోపలే ఉండి మనకు అర్థం కాకుండా కాయ చూస్తే బాగానే ఉంటుంది. కేవలం 2.5-3 క్వింటాలు తీశారు. ఆ క్వింటాల పత్తి కూడా పురుగు కుచ్చొస్తే ఆ పత్తి తీయడానికి డబుల్ ఖర్చు అవుతుంది. ఎందుకంటే తేలిగ్గా ఉండి మంచి పత్తి తీయడానికన్నా ఈ కుచ్చిపోయిన పత్తి తీయడానికి దాదాపు ఇప్పుడు అది 4000 కొంటే 3000 రూపాయలు కూలి కిందే పోతుంది. ఇది దారుణమైన నష్టం. ఇది అసలు పత్తి పంట ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో రైతాంగం ఉన్నారు. కేవలం 3-3.5 ఎక్కడో ఒకళ్ళు 4 క్వింటాల్ అయిందని చెప్తున్నారు. ఇక ఇది దున్నేయటమే, దున్ని ఏం చేయాలో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో రైతు ఉన్నాడు. అట్లాగే ఇప్పుడు మాగాని చూస్తే కేవలం ఈ నివర్ తుఫాన్కి మరి నిన్న అనౌన్స్ చేశారు ఆర్భాటంగా చెప్పడంను ఎకరానికి కేవలం 4000 రూపాయలు ఇస్తున్నారు. 4000 రూపాయలు అంటే అది కేవలం ఒక బస్తా 2 బస్తాలు నష్టానికి మరి ఎకరానికి 30-40000 అవుతుంది మాగాని వేస్తే పెట్టుబడి. కౌలు తీసుకుంటే ఇంకా ఎక్కువ. రైతు భరోసా కేంద్రాల్లో ఎకరానికి 10 పెసలు వేస్తేనేమో 5 ఎకరాలు వేసినా, 3 ఎకరాలు వేసినా, 2 ఎకరాలు వేసినా ఏదేసినా మంచికి ఒక ఇంటికి 5 ఎకరాలే వర్తిస్తుంది పత్తి. ఏదైనా కానీ వడ్లే మాగాని వేసినా కూడా 5 ఎకరాల్లోపే కానీ ఎవరు ఏ రైతుకైనా ఒక్కసారి ఈస్కిరా పైతే పత్తే కానీ ఏదన్నా కానీ 5 ఎకరాలు ఇక ఆ తర్వాత లేదు. ఇక ఏ పంట లేదు దానికి అనర్హులు. 5 ఎకరాల వరకే లిమిట్ అంటే తీసుకోదు. మరి ఇన్ని బస్తాలని చెప్పి పెట్టారు, అసలు అన్ని కూడా రాలేదు కానీ 11-12 పెట్టారు. 25 పెట్టారు. 25 పెట్టి కూడా నాకు వచ్చింది మొత్తం. For more updates, please subscribe 99TV Telugu.